సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వెయ్యాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద నీళ్లలో చిక్కుకున్న జనాల గోస మామూలుగా లేదు. పాపం చిన్నపిల్లలు, ఆడోళ్లు, ముసలోళ్లు మస్తు అవస్థలు పడుతున్నారు. లీడర్లు పడవేసుకొని వచ్చి చేతులూపి పోతున్నారు, కానీ తాగనీకి ఇన్ని నీళ్ళిచ్చేటోళ్ళు లేరు, ఇంత తిండి పెట్టేటోళ్ళు లేరు అని జనం మొత్తుకుంటున్నారు. ఓట్లప్పుడు ఇంటింటికి తిరుక్కుంటా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని డప్పు కొట్టిపోయిండ్లు. ఇప్పుడు ఒక్కరు కూడా పత్తాలేరు అని దుమ్ము దులుపుతున్నారు. అగో ఆయన ఇంద్రబాబే కదా. వరద ప్రాంతాలకు పోయినట్లున్నాడు కదా. హలో, వీడియోగ్రాఫర్ ఎక్కడమ్మా? నా బోట్ లో లేనే లేడు. అదిగో అక్కడెక్కడ బోట్ లో ఉంటే ఎలాగా? నాతో పాటు ప్రయాణం చేయమని చెప్పు. నన్ను గల క్యాప్చర్ చేయాల్సింది. ఏది పడితే అది చేస్తా ఎలాగా? అలాగే ఫోటోగ్రాఫర్ ని కూడా ఇదే పడవలో ఎక్కించండి. ఫుల్ బందోబస్తుతోనే వచ్చిండు. నమస్తే ఇంద్రబాబు గారు, ఎట్లున్నది సార్ అక్కడ పరిస్థితి? ఏం భయపడాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద తుఫాన్లనే కంట్రోల్ చేసిన వాడిని. నాకు ఇది ఒక లెక్క చెప్పండి. పాపం ప్రజలు మస్తు అవస్థలు పడుతున్నారట కదా, టీవీలో చూపెడుతున్నారు. మీరు కూడా అలా తయారయ్యారంటే నేనేమంటున్నానంటే మీకు బాధ్యత ఉండక్కర్లేదా? నేను రాత్రంతా కూడా నిద్రపోకుండా బోట్ లోనే తిరుగుతాను. పడవలలో జనాలను ఎక్కించుకుని తీసుకుపోవాలి, గాని మీరు పడవలో కూర్చొని చేతులు ఒప్పుకుంటే తిరిగితే ఏం లాభం అని అంటున్నారు సార్ ప్రజలు. రాత్రంతా కూడా మానిటరింగ్ చేస్తానే ఉన్నాను. 2 రోజుల నుంచి పడవలోనే ఉన్నాను. జనం కూడా 2 రోజుల నుంచి వరద నీళ్ళలోనే ఉన్నారు సార్. హలో, ఆ వీడియోగ్రాఫర్ ఏంటి అటేటో వెళ్ళిపోతున్నాడు? నన్ను కదా క్యాప్చర్ చేయాల్సింది, వాడిని సరిగ్గా పనిచేయమని చెప్పండి. ఇక్కడ ఫోటోగ్రాఫర్ చూడండి, ఎటో చూస్తా ఉన్నాడు. నన్ను కదా క్యాప్చర్ చేయాల్సింది, అలర్ట్ గా ఉండండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడం అనుకుంటా ఉన్నారు. అది కాదు సార్, భారీ వానలు పడతాయి, వరదలు వస్తాయి, జాగ్రత్తగా ఉండుర్రి అని సెంట్రల్ గవర్నమెంట్ మీకు 2 రోజుల ముందే రిపోర్ట్ పంపించిందట కదా. వాట్ ఐ యామ్ సేయింగ్, అదంతా ప్రతిపక్షం వాళ్ళు చేసిన కుట్ర. అవునా? ఏందా కుట్ర? మా ప్రభుత్వం మీద బురద జల్లాలని కుట్ర వండి భారీ వర్షాలు వచ్చేలాగా ప్లాన్ చేశారంటే అంటే ఇప్పుడు ఈ వానలు, వరదలు, తుఫాన్లన్నీ ప్రతిపక్షం వాళ్ళు వరుణ దేవునితో కలిసి కుట్ర చేసి తెప్పించిండ్లా, అట్లా కూడా చేయొచ్చా? అదే నా బాధ, అదే నా ఆవేదన. అయినా మీకు తుఫాన్లను కంట్రోల్ చేసిన అనుభవం ఉన్నది కదా, ఒకవేళ వాళ్ళు తుఫాన్లు, వరదలు తెప్పిస్తే మీరు ఆపొచ్చు కదా, మీకు తెలవని విద్యనా అది? ఎంతకన్నా ఆపుతాం, ఎన్ని తుఫాన్లని కంట్రోల్ చేస్తా? మీరు కూడా అడగాలి కదా, ఏం మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాను. మీ ఇల్లు మునిగిపోయిందట, నిజమేనా? ఆగవమ్మా ఆగు, ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? ఇలా కాదు, నేను పక్కకు వెళ్తాను. నేనేమన్నా సార్ అట్లా కోపానికి వస్తారు? ఆ కెమెరామెన్ కి చెప్పండి, నా పక్కన ఒక బ్యాగ్ ఉంది, దాన్ని నేను కిందికి వంగి అలా తీసి పక్కకు పెడతాను. వెంటనే దాన్ని క్యాప్చర్ చేసి మన వాళ్ళకి పంపించండి. ఫ్రంట్ పేజీలో పెద్దగా వచ్చేలా పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలతో రాయమని చెప్పండి. సరేనా? ఇదిగో తీస్తున్నాను, క్యాప్చర్ చేయండి. హలో చెప్పండి. ఏంటయ్యా సరిగ్గా పనిచేయాలి కదా, చూసుకోవాలి కదా, ఏం తమాషాలు చేస్తా ఉన్నారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయమని చెప్పండి. సరే మళ్ళీ ఒకసారి తీస్తున్నాను, ఏసారైనా సరిగ్గా క్యాప్చర్ చేయండి. ఏం తమ్ముడు ఇప్పుడు ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పాను కదా ఫస్ట్ పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో ఫోటో వేసి మరి ప్రింట్ వేయమని చెప్పాను. ఓకే. ఆహా, ఎంత బిజీలున్నా ఈ ముచ్చట మాత్రం మరవడు సారు. ఏమున్నది సార్ పైన, మళ్ళా వాన వచ్చేటట్లున్నదా? బిల్డింగ్లపై ఉన్న వాళ్ళకి డ్రోన్లతో ఫుడ్ సప్లై చేపిస్తా ఉన్నారు. దట్ ఈస్ మై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏదో కెమెరామెన్, ఆ డ్రోన్ షాట్లు తీసావా? చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అంటే ఇదే మరి. నీ లెక్కనే గా ఏపీలో చంద్రబాబు సారు వరద నీళ్ళలో పబ్లిసిటీ స్టాంట్లు చేస్తున్నాడు. ఒక దిక్కు జనం కాపాడమని మొత్తుకుంటుంటే ఆయన పడవేసుకొని చేతులు ఊపుకుంటా గిర్ర గిర్ర తిరుగుతున్నాడు.
ఏది కూడా ఉత్తకపోనియాడు. లాస్ట్ కు ఈ వరదను కూడా తన పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడు అని జనం పొట్టు పొట్టు తిడుతున్నారు. క్లోజ్అప్ షాట్ తీసుకుంటావా, తీసుకో. పైసలు ఎవరికి ఊరికే రావు అన్నట్లు పబ్లిసిటీ కూడా ఉత్తగనే రాదు. ఇసొంటి స్టాంట్లు చేస్తేనే వస్తాయి. ఏందో ఏమో పొర్రి.